హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ డెకర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా మంచి ప్లెజెంట్ లుక్ వస్తుందండి ఎవరైనా చేసుకోవచ్చు అండ్ లో బడ్జెట్ కూడా సో ఆ డెకరేటివ్ ఐటమ్ ఏంటో చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియం అండి నేను ఫిషెస్ని పెంచుదామని చెప్పేసి స్టార్టింగ్ చిన్న ఫిష్ బౌల్ తీసుకున్నాను బాగా మనం మెయింటైన్ చేయగలిగితే కనుక పెద్దది తీసుకుందాం అని చెప్పేసి ఇందులో ఫిషెస్ నియర్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నేను పెంచగలిగానండి సో ఇంకా కొద్దిగా ఎక్కువ ఫిషెస్ని పెంచాలని చెప్పేసి నేను మీడియం సైజ్ ఎక్వేరియమోట్ తీసుకున్నాను ఇది అలా వేస్ట్గా పక్కన ఉండిపోయింది సో దీంతో ఒక మంచి డెకరేటివ్ ఐటెం రెడీ చేద్దామని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ బౌల్ని శుభ్రంగా సోప్ పెట్టి వాష్ చేసేసానండి బాగా డ్రై చేసిన తర్వాత దీనిలో మన దగ్గర మొక్కలకి యూజ్ చేసే కోకోపీట్ ఉంటుంది కదండీ ఇది కోకోపీట్ తీసుకున్నాను నేను ఈ కోకోపీట్ ప్లేస్లో మట్టి తీసుకోవచ్చు లేదా సాయిల్ అన్న తీసుకోవచ్చు కాకపోతే గ్లాస్ బౌల్ అంటేనే కొద్దిగా వెయిట్ ఉంటుంది కదండి ఈ ఇసుక మట్టి వేయడం వల్ల ఇంకా వెయిట్ ఎక్కువైపోతుంది జనరల్గా హోమ్ డెకర్ అంటే ఒకే ప్లేస్లో మనం ఉంచాం కదా వేరే ప్లేస్కి ఆ ప్లేస్కి అని షిఫ్ట్ చేసినప్పుడు వెయిట్ అని పెంచుకుండగా నేను కోకోపీట్ వేసుకున్నాను కొద్దిగా కోకోపీట్ అయితే వెయిట్లెస్గా ఉంటుంది కదా క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పేసి సో కోకోపీట్ ఇందులో మనం వేసేసుకోవాలి హాఫ్ వరకు వేసుకుంటే చాలండి నెక్స్ట్ ఇక్కడ లోపల ఇలా ఉండలు ఉండలుగా ఉన్నవి కొద్దిగా ప్రెస్ చేసి గ్లాస్ బౌల్ అంతా ఈ కోకోపీట్ని లెవెల్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇలా తుక్కులా వస్తుంది ఇది కొబ్బరి పీచండి ఇలా పై పైగా కొద్దిగా కొబ్బరి పీచి వస్తూ ఉంటుంది అదంతా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ప్లెయిన్గా ఒక గ్రౌండ్ లాగా అయితే వస్తుంది ఇప్పుడు ఇలా బాగా లెవెల్ చేసేసుకోవాలి ఇలా లెవెల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన దగ్గర చిన్న కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఇలా గ్లాస్ జార్ అంతా క్లీన్ చేసేసుకోవాలి కోకోపీట్ వల్ల దాని డస్ట్ పడుతుంది కదా మనం లోపల ఏం చేస్తున్నాం అనేది బయటికి క్లియర్గా కనిపించదు కదా సో మనం ఏదైనా చిన్న క్లాత్తో కానీ ఇలా టిష్యూ పేపర్తో క్లీన్గా క్లీన్ చేసేసుకుంటే మనకి లోపల వ్యూ బాగా కనిపిస్తుంది నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ తీసుకున్నాను కోకోపీట్ మీద వైట్ స్టోన్స్ అయితే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయని కలర్ స్టోన్స్ అయితే పెద్దగా లుక్ ఉండదు ఇప్పుడు ఈ స్టోన్స్ అన్నీ ఈ బౌల్లోకి మనం రౌండ్గా సెట్ చేసేసుకోవాలి కొద్దిగా రౌండ్గా ఉన్న స్టోన్స్ అయితే చూడడానికి బాగుంటుందండి ఒకటి పెద్దది ఒకటి చిన్నదిలా కాకుండా చూసారా ఇలా నీట్గా మనం సెట్ చేసేసుకున్నాం కదా అండ్ ఇది వచ్చేసి చిన్న గార్డెన్ ట్రీ దీన్ని ఇలా లోపలికి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఈ సైడ్స్లో వచ్చేసి గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా దాన్ని మనం ఒక టూ త్రీ స్టోన్స్ని గ్యాప్ ఇచ్చి ఈ గ్రాస్ని మధ్యలో మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ అనమాట ఈ సైడ్స్లో సో చూసారు కదా ఇలా టూ టూ స్టోన్స్ మధ్యన గ్రీన్ గ్రాస్ పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ ఊల్ ఒకటి కావాలండి ఈ గ్రీన్ ఊల్ని ఏంటంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఎలా అంటే ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే మనకు ఒక కార్పెట్ లాగా లుక్ వస్తుంది ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ కోకోపీట్ కనిపించకుండా మొత్తం ఈ ఊళ్ళతో కవర్ చేసేయాలి చూసారా ఇలా ఎక్కడ కూడా కోకోపీట్ కనిపించకుండా కవర్ చేయాలండి అలా చేస్తే మనకి లుక్ బాగుంటుంది చూసారా చాలా బాగుంది కదా ఇక్కడ ఫుల్గా ప్లెయిన్ గ్రీన్గా ఉండడం వల్ల అక్కడక్కడ కలర్ఫుల్ చిన్న చిన్న ఎల్లో అని బ్లూ అని రెడ్ అని అలాంటివి చిన్న చిన్న ఊల్ పీసెస్ ఉంటే అక్కడక్కడ వేసుకుంటే కనుక కొద్దిగా లుక్ బాగుంటుంది చూసారా ఇలా నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడో ఒక టూ మంత్స్ బ్యాక్ ఇలా కపుల్ సెట్ ఒకటి తీసుకున్నాను జస్ట్ బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది ఇలా యూజ్ అవుతుంది నాకు చూసారా చాలా క్యూట్ ఉన్నాయి కదా ఒక బెంచ్ అండ్ బాయ్ అండ్ గర్ల్ ఇప్పుడు ఈ బెంచ్ వచ్చేసి ఇలా లోపల మధ్యలో మనం సెట్ చేసేసుకుందాం చూసారా ఇలా కొద్దిగా ఇటు మూవ్ అవ్వకుండా లోపలికి ఫిట్ చేసుకుంటే కొక్క ఫిట్ దాన్ని గట్టిగా పట్టుకుంటుంది కదా సో మూవ్ అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బొమ్మకి నోరు లేదండి సో నేను ఒక మార్కర్తో నేనే వాటికి నోరు లాగా పెట్టేద్దామని చెప్పి చేస్తున్నాను ఎందుకంటే నోరు ఉంటేనే కదా అందంగా ఉంటుంది చూసారా ఎంత క్యూట్ ఉందో నెక్స్ట్ ఈ లేడీకి కూడా మనం నోరు పెట్టేద్దాం లిప్స్ అంటే జనరల్గా రెడ్గా ఉండాలి కాబట్టి లిప్స్టిక్తో నేను జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తా సో చూసారు కదా ఇలా నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కపుల్స్ని బెంచ్ మీద సెట్ చేసేద్దాం సో చూసారు కదా ఎలా ఉందో కమెంట్ చేయండి ఎంత బాగుందో చూసారా అండ్ అలాగే ఇది ఇలా చూడ్డానికి బాగుంది నేను ఏమనుకున్నానంటే దీనికి పైన క్యాప్ ఉంది కదా ఈ క్యాప్కి లోపల నుంచి వైర్ సెట్ చేసి లోపల చిన్న బెడ్ బల్బ్ లాంటిది పెట్టి నైట్ ల్యాంప్ కింద వాడుకుందాం అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ లోపల ఇలా ఇక్కడ హోల్ పెట్టి దీనిలో నుంచి వైర్ తీసి బల్బ్ ఉంటుంది కదా వైట్ బల్బ్ కానీ వామ్ బల్బ్ ఏదైనా ఉంటే లోపల దీని లోపల క్యాప్ పెట్టినప్పుడు బాగుంటుంది కదా ఆ వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం ఇక్కడ చూసారా గ్లాస్ బయట నుండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు నేను లైట్ అడ్జస్ట్ చేసి చూపిస్తా సో ఇక్కడ నేను బల్బ్ సెట్ చేసేసాను ఇక్కడ చూసారా బల్బ్ పెట్టి ఇలా పైనుండి వైర్ తీసాను ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసారా రూమ్ ఎంత ప్లెజెంట్గా ఉందో నేను దీంట్లో బల్బ్ ఎందుకు సెట్ చేశానంటే మార్నింగే దీని అందం కనిపిస్తుంది నైట్ అయ్యేసరికి దీని అందం బాగా ఇంకా బాగా కనిపించాలని చెప్పేసి నేను ఇలా బల్బ్ ప్లాన్ చేసుకున్నాను సో మార్నింగ్ వ్యూ బాగుంటుంది అలాగే నైట్ టైం లైట్ ఆన్ చేసుకుంటే ఆ వ్యూ కూడా చాలా ప్లజెంట్గా అలాగే రూమ్ కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన చేతులతో ఎంత బ్యూటిఫుల్గా ఒక హోమ్ డెక్కర్ రెడీ చేసుకున్నామంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది మనం బయట కొనాలన్నా దొరకదు ఒకవేళ దొరికినా మనకి ఇంత లో బడ్జెట్లో అయితే అస్సలు అవదు నాకు అరౌండ్ అన్నీ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ అయ్యింది సో చూసారు కదండి చాలా సింపుల్గా చాలా ప్లెజెంట్ లుక్ మీకు అయితే నచ్చిందనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంట అండ్ దెన్ కీప్ వాచింగ్